వర్షాకాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. రోడ్డు ప్రమాదాల బారిన పడి ఎంతో మంది గాయాల పాలై జీవచ్చవాలుగా మారిపోతుంటే ఇంకొంతమంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే ఇలా రోడ్డు ప్రమాదాల బారిన పడి తరచూ వాహనదారులు చనిపోతుంటే పోలీసులు ఏం చేస్తారు? ఇక రోడ్డు నిబంధనలు పాటించేలా వాహనదారులకు అవగాహన కల్పిస్తారు. ఒకవేళ రోడ్లు గుంతలమయంగా ఉంటే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి రోడ్లను బాగు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక పోలీస్ అధికారి మాత్రం దుష్టశక్తుల వల్లే వాహనదారులు ప్రమాదం బారిన పడి చనిపోతున్నారని భావించాడు. ఇంకేముంది, నిమ్మకాయలు కుంకుమ పసుపుకు పని చెప్పాడు. ఈ క్రమంలోనే అందరు పోలీస్ అధికారులులాగా రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించటం లేదా రహదారిని బాగు చేయించటం కాదు, కాస్త విచిత్రంగా ఆలోచించాడు. ఏకంగా మూఢనమ్మకాలతో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే రోడ్డుపై హిజ్రాతో పూజలు చేయించాడు. చెన్నైలోని వనాకారం మధురవాయల సమీపంలోని రహదారిలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఎస్ఐ పళని సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల ఒక హిజ్రాను పోలీస్ వాహనంలో అక్కడికి రప్పించి రోడ్డు ప్రమాదం జరిగే ప్రాంతంలో పూజలు చేయించాడు. హిజ్రా గుమ్మడికాయ నిమ్మకాయలతో రోడ్డుపై దిష్టి తీసింది. ఇక తర్వాత వాటిని నేలకేసి కొట్టింది. అయితే ఇదంతా జరుగుతున్నప్పుడు అటువైపు నుంచి తిరుగుతున్న ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. అయితే ఇక ఇలా విచిత్రంగా ప్రవర్తించిన ట్రాఫిక్ ఎస్ఐని విధుల నుంచి తప్పిస్తున్నట్లు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఇక ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సదరు పోలీస్ అధికారి పై చర్యలు తీసుకున్నారు పై అధికారులు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.